ఫ్రెండ్స్ డెమో చూశారు కదా, కాపీరైట్ ప్రాబ్లం రాకూడదని కొంచెమే సాంగ్ వినిపించాను. అందుకోసమే ముందుగానే ఏం చేశానంటే ఫుల్ డెమోని క్రియేట్ చేసి టెలిగ్రామ్ ఛానల్, ఇన్స్టాగ్రామ్ పేజ్లో కూడా పెట్టాను. ఇంట్రెస్ట్ ఉంటే ఫుల్ డెమోని చూడాలంటే వెళ్ళి చూడొచ్చు. టెలిగ్రామ్ జాయినింగ్ లింకు, ఇన్స్టాగ్రామ్ ఫాలో లింక్స్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో మీకు ఫస్ట్లోనే ఉంటాయి. ఇప్పుడు ఈ విధంగా మీరు చూసిన విధంగా ఫుల్ సాంగ్తో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. నేను వాడిన అన్ని ఫైల్స్ని మీకు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ డౌన్లోడ్ ఇంకా ఇచ్చాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి క్రోమ్ బ్రౌజర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. తర్వాత వచ్చేసి మీరు మీకు నచ్చిన నేషనల్ వైజ్ సాంగ్ ఏదైనా పెట్టుకోవచ్చు. వందే మాత్రం అనో, జై హింద్ అనో, సాంగ్ కూడా మీ ఇష్టం. నేనైతే ఒక సాంగ్ పెట్టి చూపిస్తాను, మీ దగ్గరైనా వేరే సాంగ్ ఉంటే అది కూడా పెట్టుకోండి, మన జాతీయంకు సంబంధించింది మాత్రమే. ఓకేనా? ఈ వీడియోలో నేను మీకు కైన్మాస్టర్ గురించి కూడా చెప్తాను కాబట్టి స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఇప్పుడు క్రియేట్ చేసుకుందామా. కైన్మాస్టర్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. క్రియేట్ న్యూ 9:16 క్రియేట్ పైన క్లిక్ చేయండి. మీడియా బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. ఇమేజ్ అసెట్స్, సారీ బ్యాక్ వద్దాం. ఇమేజ్ అసెట్స్ మనకి ఎందుకు, ఆల్రెడీ మన దగ్గర బ్యాక్గ్రౌండ్ ఉందిగా. ఈ పిక్చర్స్లో పోయి తెచ్చుకుందాం. ఈ బ్యాక్గ్రౌండ్ పైన ఇన్ టూ మార్కు ఇది క్లిక్ చేసి ప్యాన్ అండ్ జూమ్లో టూ ఫింగర్స్ పెట్టి జూమ్ చేయండి. టూ ఫింగర్స్ పెట్టి జూమ్ చేసి కరెక్ట్గా ఈ విధంగా పెట్టుకోండి. ఇలా ఈజీకల్ బటన్, బ్యాక్ బటన్ ఇది క్లిక్ చేసి దీని సైజు మీరు ఒక 29 సెకండ్స్ పెట్టుకోండి. 29 తర్వాత కాదు కట్ చేసుకుందాం. నేనైతే 29 పెడుతున్నాను. ఫస్ట్ 29 పెట్టేసి ఫస్ట్కి వచ్చాను. ఇదే ఇమేజ్ క్లిక్ చేసి కిందకి వెళ్తే విగ్నేటెడ్ అనే బటన్ ఉంటుంది, ఇది ఆన్ చేయండి. లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేయండి. మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో, నేను ఇచ్చిన ఇమేజెస్లో మన నేషనల్ ఫ్లాగ్కి సంబంధించిన ఫస్ట్ ఇమేజ్ని ఇక్కడికి తీసుకోండి. ఇది చివరి పట్టుకొని పెద్దగా చేసి ఇక్కడికి ఇలా పెట్టేయండి. ఈ విధంగా పెట్టేసి ఈ ఇమేజ్ని క్లిక్ చేసి చివరి పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేసి ఫస్ట్కి వచ్చేయండి. ఇప్పుడు లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేయండి. మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో, ఈ ఇండియన్ ఫ్లాగ్లో ఉంటుంది అశోక చక్రం, ఇది ఇక్కడికి తీసుకొని మిక్సర్లో ఆడియో తీసేయండి. ఇది క్లిక్ చేసి కిందకి వెళ్తే మీకు క్రోమా కీ అని ఉంటుంది, ఎనేబుల్ చేయండి. ఇక్కడ కీ కలర్ అని ఉంటుంది, ఇక్కడ ప్యూర్ బ్లూ పెట్టండి. ఓకే, ప్యూర్ బ్లూ పెట్టేసి కలర్ అడ్జస్ట్మెంట్ చేసుకోండి నీట్గా. ఇలా కొంచెం పెద్దగా చేసి ఇక్కడికి పెట్టేయండి, ఏ ప్లేస్లోకి పెట్టేసేయండి. ఫస్ట్కి రండి, లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు ఎవరి ఫోటోని అయితే పెట్టాలనుకుంటున్నారో, మీ ఇష్టం, బాయ్స్ ఆర్ గర్ల్స్ ఎనీబడీ ఎవరైనా సరే మీరు పెట్టాలనుకుంటున్న వాళ్ళ ఫోటో మాత్రం ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ఎగ్జాంపుల్గా నేను ఒకళ్ళ ఫోటో తీసుకున్నాను, కిందకి వెళ్తాను. ఇందులో నాకు మ్యాజిక్ రిమూవర్ అని ఉంటుంది, ఇది ఎనేబుల్ చేశాను. మీకు ఉంటే మీరు ఎనేబుల్ చేయండి, ఫోటో బ్యాక్గ్రౌండ్ కట్ చేస్తుంది. ఒకవేళ మీ దగ్గర మ్యాజిక్ రిమూవర్ ఈ ఆప్షన్ లేదు మీకు ఐదు మాస్టర్లు అనుకుంటే, ఫోటో బ్యాక్గ్రౌండ్ ఎలా కట్ చేసుకుంటారని స్పెషల్గా 4 వీడియోలు చేశాను, మీకు డిస్క్రిప్షన్లో పెట్టాను, చూడండి. మీ ఫోటో బ్యాక్గ్రౌండ్ కట్ చేసుకొని ఇక్కడికి పెట్టుకోండి. ఉంటే మ్యాజిక్ రిమూవర్ ఆన్ చేస్తే చాలు. ఓకే, ఇలా పెద్దగా చేసి కొంచెం పెద్దగా చేద్దాం. ఆగండి, కింద క్రాపింగ్లోకి వెళ్ళి దగ్గర క్రాప్ చేసుకుందాం. ముందే ఇలా క్రాప్ చేసుకొని మాస్క్ ఆన్ చేసి ఇలా ఫెదర్ లెవెల్ పెంచండి. ఇలా పెంచేసి కొంచెం పెద్దగా చేయండి, పైకి పెట్టండి. క్రాపింగ్లో ఫెదర్ తగ్గించండి, కొంచెం తగ్గించి ఈ ఫోటోని కరెక్ట్గా నేను జరుపుతాను చూడండి. బ్యాక్ వస్తాను, చివరి పట్టుకొని ఇలా పెద్దగా చేసి ఈ ప్లేస్లోకి అడ్జస్ట్మెంట్ చేశాను. చేసిన తర్వాత ఫస్ట్ ఫోటోని చివరి పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేస్తాను. చూస్తున్నారు కదా, ఒక లైక్ చేసుకొని చూడండి, ఎందుకంటే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, మన ఛానల్ కూడా హెల్ప్ అవుతుంది. ఫ్రెండ్స్ ఒక్క లైక్ చేయండి, మీరు అందరూ కూడా సపోర్ట్ చేయండి, మీరు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. మీరు కొత్త వాళ్ళు అయితే ఇలాంటి మంచి మంచి ఎడిటింగ్ వీడియోస్ కావాలంటే మీకు వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది, క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను ఏ వీడియో పెట్టినా అందరికంటే ముందు మీకు నోటిఫికేషన్ వస్తుంది. సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. మీకు పాసిబుల్ అయితే ఒక చిన్న కామెంట్ ఫ్రెండ్స్, ఏదో ఒకటి సూపర్ అని, నైస్ అని, ఆసమ్ అని, అంతగా ఏం తెలియకపోతే జై హింద్ అనో, జై ఇండియా అనో ఏదో ఒకటి పెట్టండి మన ఛానల్కి, ఎందుకంటే ఎక్కువ మందికి రీచ్ అవుతుందని అడుగుతున్నాను. మీకు ఇష్టం ఉంటే పెట్టండి, సపోర్ట్ చేయండి. ఈ నేషనల్ ఫ్లాగ్ని కొంచెం పైకి జరిపాను, అశోక చక్రాన్ని కూడా కొంచెం పైకి ఇలా జరిపాను. ఇప్పుడు మన ఫోటో ఉంది కదా, ఇలా కూడా కొంచెం పైకి జరిపాను. అశోక చక్రాన్ని నేను కొంచెం పెద్దగా చేద్దాం, స్పెషల్గా కనపడుద్ది కదా. ఇలా పెట్టేసి ఫస్ట్కి రండి, లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేయండి. మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో, ఈ డెకరేషన్ పిఎన్జీ ఉంది కదా, ఈ పైకి ఇలా పెట్టి కొంచెం చివరి పట్టుకొని పెద్దగా చేసి ఇలా జరపండి. ఇంకొంచెం పెద్దగా చేద్దాం, ఇలా పెట్టండి, బాగా కనపడుతుంది. ఇలా పెట్టేసేయండి. పెట్టేసిన తర్వాత ఈ డెకరేషన్ పిఎన్జీ చివరి పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేసి ఫస్ట్కి వచ్చేయండి. లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో, నేను ఇచ్చిన ఈ కలర్ ఇమేజ్ని ఇక్కడికి తీసుకోండి, చివరి పట్టుకొని ఇలా పెద్దగా డ్రాగ్ చేయండి. మిడిల్లోకి పెట్టండి, బ్లాక్ షాడోని పెట్టిన తర్వాత చివరి పట్టుకొని ఫస్ట్ వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేయండి. చేసి ఫస్ట్కి వచ్చేయండి. ఈ బ్లాక్ అంటే మన ఫ్లాగ్ ఇమేజ్ని క్లిక్ చేసి కిందకి వెళ్తే బ్లెండింగ్లో
స్క్రీన్ అని ఉంటుంది, అప్లై చేసి 3 డాట్స్ సెండ్ టు బ్యాక్ అని ఉంటుంది, సెండ్ టు బ్యాక్ చేయండి. ఓకేనా? ఇప్పుడు ఫస్ట్కి రండి, లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేసి జనవరి 26 అనే ఒక png ఉంటుంది కదా, అది ఇక్కడికి తీసుకోండి. ఇది హ్యాపీ రిపబ్లిక్ డే అని ఉంటుంది, ఇది క్లిక్ చేసి కొంచెం పెద్దగా చేసి ఇక్కడికి పెట్టేయండి. ఈ విధంగా పెట్టేసేయండి. పెట్టేసి ఇమేజ్ని క్లిక్ చేసి చివరి పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేయండి. నేను చేస్తున్నట్టు చేసి ఫస్ట్కి వచ్చేయండి. లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేసి నేషనల్ ఫ్లాగ్ వీడియోని మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఇక్కడికి తీసుకోండి. ఇలా వస్తుంది. ఫస్ట్ కిందకి వెళ్తే మీకు క్రోమా కీ అని ఉంటుంది, ఎనేబుల్ చేయండి. పోతుంది. కీ కలర్ అడ్జస్ట్మెంట్ చేసుకోండి ఇక్కడ మనకి తగినంత. ఇదే క్లిక్ చేసి మిక్సర్లో ఆడియో తీసేయండి. ఇదే క్లిక్ చేయండి. కిందకి వెళ్తే రొటేట్ మిర్రరింగ్ అని ఉంటుంది, ఇది క్లిక్ చేసి ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఇలా రొటేషన్ వస్తుంది. తీసుకొచ్చి కొంచెం చివర పట్టుకుని పెద్దగా చేసి ఇక్కడికి పెట్టేయండి. ఈ విధంగా ఒకసారి ప్లే చేద్దాం. అంటే మనకు ఆ ప్లేస్లోకి అడ్జస్ట్ అవుతుందా లేదా, ఇంకొంచెం కిందకి రావాలి. ఇలా ఇప్పుడు ఇంకోసారి ప్లే చేద్దాం, అలా కనపడాలి మనకి. ఓకే, బాగుంది. ఇప్పుడు ఇదే క్లిక్ చేసి పైన 3 డాట్స్ ఉంటాయి, ఇది క్లిక్ చేసి డూప్లికేట్ చేయండి. డూప్లికేట్ చేసి ఇది క్లిక్ చేసి 3 డాట్స్, సారీ డూప్లికేట్ చేశారు కదా, ఇది డూప్లికేట్ నొక్కు పట్టి చివరికి పెట్టండి. ఇలా ఇలా పెట్టేశారు కదా. ఇప్పుడు ఫస్ట్కి రండి, లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేయండి. మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో ఈ హ్యాపీ రిపబ్లిక్ డే చివర పట్టుకుని ఇలా పెద్దగా చేసి ఇక్కడికి పెట్టేయండి. కొంచెం చిన్నగా చేసుకుందాం, కరెక్ట్గా ఫిట్ అవ్వాలి ఇందులోకి ఇక్కడికి. ఇలా పెట్టేసేయండి, హ్యాపీ రిపబ్లిక్ డే అని. బాగుంది. ఇప్పుడు ఇమేజ్ చివరి క్లిక్ చేసి వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేసి ఫస్ట్కి వచ్చేయండి. ఇప్పుడు లేయర్ క్లిక్ చేయండి, మీడియాని క్లిక్ చేయండి. మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో ఈ డెకరేషన్ ఫైల్ ఉంటుంది కదా, ఆ వీడియోని ఇక్కడికి తీసుకోండి. ఇది మిక్సర్లో ఆడియో తీసేయండి. మళ్ళీ ఈ వీడియో ఎక్కడ ఉందో చూసుకొని అక్కడికే వెళ్ళి స్ప్లిట్ స్క్రీన్ పక్కన ఉన్న వైట్ బాక్సు, ఓకే, ఇదే క్లిక్ చేయండి. కిందకి వెళ్ళండి, క్రోమా కీ అనే ఆప్షన్ ఉంటుంది, ఎనేబుల్ చేయండి. కీ కలర్ అని ఉంటుంది, ప్యూర్ బ్లాక్ పెట్టండి. పెట్టి కలర్ అడ్జస్ట్మెంట్ చేయండి. ఇక్కడ నేను చేస్తున్నాను చూడండి, కలర్ పార్టికల్స్ మీకు కనపడాలి, ఆ పార్టికల్స్ ఫాల్, వర్షం పడుతున్నట్టు పడాలి. ఒకసారి ప్లే చేద్దాం, ఉండండి, బాగా కనపడుతున్నాయో లేదో చూస్తాను. కొంచెం బ్లాక్ అనేది కనపడుతుంది ఎడ్జెస్కి, దాన్నే ఉంది మన చేతిలో పని కాబట్టి ఇలా కట్ చేసుకుందాం. ఫస్ట్కి రండి, ఇప్పుడు లేయర్ క్లిక్ చేయండి, మీడియాని క్లిక్ చేయండి. మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో నేను ఇచ్చిన స్నో పార్టికల్స్ వీడియోని ఇక్కడికి తీసుకోండి. ఇలా తీసుకొని కిందకి వెళ్ళండి, స్ప్లిట్ స్క్రీన్ పక్కన ఉన్న వైట్ బాక్స్ అయిపోయింది కదా. ఇదే క్లిక్ చేసి కిందకి వెళ్తే మిక్సర్ అని ఉంటుంది, ఆడియో తీసేయండి. ఇదే క్లిక్ చేసి కిందకి వెళ్ళండి, బ్లెండింగ్ స్క్రీను. ఓకే, ఇప్పుడు మీరు నా దగ్గర నుంచి కరెక్ట్గా 13 ఐటమ్స్ డౌన్లోడ్ చేసుకోవాలి, 12 ఐటమ్స్ అవి ఎక్కడున్నా లేదో చూసుకోండి. సాంగ్ పెట్టిన తర్వాత చూద్దామే. లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేయండి. నేను ఇచ్చిన వందే మాత్రం వీడియో ఉంది కదా, ఇక్కడికి తీసుకోండి. ఇది ఈ వందే మాత్రం వీడియో. కిందకి వెళ్ళండి, ఎక్స్ట్రాక్ట్ ఆడియో అని ఉంటుంది, ఇది క్లిక్ చేయండి. లాస్ట్కి వెళ్తే మీకు ఆడియో బయటకు వచ్చి ఉంటుంది, చూసుకోండి. ఇది కొండి వచ్చింది. వీడియో ఫైల్ క్లిక్ చేసి లెఫ్ట్ సైడ్లో డిలీట్ సింబల్, డిలీట్ అయిపోయింది. ఆడియో కూడా వచ్చింది కదా. ఇప్పుడు మనకి టోటల్ మనం ఇచ్చిన 12 ఫైల్స్ ఉన్నాయి, పైనుంచి కౌంట్ చేద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 సరిపోయినాయి. కరెక్ట్గా 12 ఫైల్స్ వస్తే మీకు వీడియో కంప్లీట్ అయినట్టు. నా దగ్గర నుంచి మీరు 12 ఫైల్స్ మాత్రం డౌన్లోడ్ చేసుకోవాలి. చూడండి, మీరు స్టార్టింగ్లో చూసిన డెమో అయితే ఇదే. చూడటానికి అయితే చాలా చాలా బాగుంది, ఉంది సూపర్ లుక్ కూడా ఉంది. మెయిన్ ఫోటోని క్లిక్ చేయండి, ఇది ఓకేనా. ఇందులో మీకు అడ్జస్ట్మెంట్ అని ఉంటుంది, కావాలంటే కాంట్రాస్ట్ కొంచెం పెంచుకుంటే డెప్త్ అనేది బ్యాక్గ్రౌండ్లో కనపడుతుంది. ఓకే, ఇలా మైనస్ తగ్గించుకోండి, కొంచెం డెప్త్ కోసం మాత్రం చెప్పాను. సాచురేషన్ కొంచెం పెంచుకోండి. ఓకే, ఇంకంతే, ఇంకా అవసరం లేదు. వీడియోని క్రియేట్ చేయడం కంప్లీట్గా అయిపోయింది. మీరు స్టార్టింగ్లో చూసిన డెమో వీడియో అయితే ఇదే. ఇప్పుడు మనం ఈ వీడియోని సేవ్ చేసుకుందాం. టాప్లో షేర్ పైన క్లిక్ చేసి, అందుకంటే ముందు కైనమాస్టర్ గురించి చెప్తానని చెప్పాను కదా, నేను వాడుతున్న కైనమాస్టర్ అయితే ప్రజెంట్ నేను వాడుతున్నది, టెలిగ్రామ్ ఛానల్లో పెట్టాను. మీకు కావాలంటే వెళ్ళి అక్కడికి వెళ్ళి వెతుక్కుంటే దొరుకుతుంది. లేదు మాకు దొరకలేదనుకుంటే ఇన్స్టాలో ఇప్పుడు చాలామందికి రిప్లై చేసేసాను, పెట్టాను, చాలామంది పెట్టారు. సో కొంచెం లేట్ అవుతుంది పెట్టడానికి, వెయిట్ చేయండి, వస్తుంది, పెడతాను. మీరు మెసేజ్ ఫాలో చేసి మెసేజ్ పెట్టండి, ఎందుకంటే మీరు నా రెగ్యులర్గా ఫాలో అవుతే రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి మన సబ్స్క్రైబర్స్కి మాత్రమే ఇస్తాను. సో రెగ్యులర్గా ఫాలో చేయండి ఫ్రెండ్స్, వాళ్ళకి పెట్టండి మెసేజ్, మీకైతే పంపిస్తాను. ఓకేనా, సేవ్ చేసుకుందాం. టాప్లో షేరు 1080p 30 ఫ్రేమ్స్, బిట్రేట్ మాత్రం 15 MBPS. సేవ్ వీడియో ఇప్పుడు మన ఫోన్లోకి సేవ్ అయిపోతుంది. ఇది వీడియో, మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఎడిటింగ్ వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.